శుభం బియ్యాలు శ్రీ గురుభ్యో నమః. మేష రాశి వారికి జనవరి 15 నుండి 30 తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మాట్లాడుకుంటున్నప్పుడు, మేషరాశికి చతుర్థంలో రాహు, అదేవిధంగా అష్టంలో చూసుకుంటే గురు, భాగ్యస్థానంలో శని, దాంతోపాటు రవి కూడా ఉన్నాడు. ఆ రవి 15 తారీఖు తర్వాత మకరంలోకి ప్రవేశిస్తాడు. అదే మనం మకర సంక్రాంతి అంటాం. ప్రస్తుతానికి అక్కడ ఉన్నాడు, అక్కడ 15 తారీఖు తర్వాత మారుతాడు. సో ఇక్కడ ఏమైపోయిందంటే, రవి అన్నవాడు ఎప్పుడైతే భాగ్యం రాజ్యంలోకి వస్తాడో అది ఒక యోగం అని చెప్పడానికి అవకాశం అనమాట. అక్కడ మన కేతువుతో కలిసి ఉంటాడు. తర్వాత మనం చూసుకునేసరికి ఈ భాగ్యంలో శని యోగం ఉంటాడు. సో భాగ్యంలో శని, రాజ్యంలో రాజ్యం, ఈ కాంబినేషన్ అనేది ఈ విధంగా మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఇలా ఉన్నప్పుడు అంటే మేషరాశి వారు ఇక్కడ అనుకున్న పనులన్నీ సవ్యంగా జరగలేకంటే, ఎలాగ మనకు అనుకున్న ప్రమోషన్ వచ్చిందో మనకే తెలియకుండా ప్రమోషన్ రావడం, బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నత స్థాయికి వెళ్ళడం, అదేవిధంగా మనం ముందుకు వెళ్తుంటే ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకోకుండా ఇంక్రిమెంట్స్ పెరగడము, ఫలితాలు చక్కగా రావడము, రాజ్య ఉద్యోగంలో వాళ్ళ యొక్క అప్రిషియేషన్ జరగడము, అదేవిధంగా వాళ్ళు చేసే ప్రయత్నంలో భాగంగా ఒకసారి వివాహ వ్యవస్థ చేసే ప్రయత్నంలో సఫలీభూతం అవడము, ఇటువంటి ప్రయత్నాలన్నీ మేషరాశి వారికి సత్ఫలితంగా కనబడే అవకాశం కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్ వర్క్స్ చేసే వాళ్ళకి మాత్రం కొంత అవుట్స్టాండింగ్ పేమెంట్ ఆగినప్పటికీ కూడా పని విషయంలో మాత్రం కొత్త పనులు వచ్చి కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసే అవకాశం అంతా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకైతే మాత్రం కొంచెం అలసటగా ఉంటుంది, బలహీనంగా ఉంటుంది. అనుకున్న ధనం రాకపోయినప్పటికీ కూడా వ్యాపారం చేసే వాళ్ళకంటే వ్యవసాయం చేసే వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఈ జనవరి 15 నుండి మంచి ఫలితాలు చూసే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇది కాకుండా పవర్ ప్లాంట్, సోలార్ సిస్టము, అదేవిధంగా మెడికల్ రంగంలో ఉండే వాళ్ళకి మాత్రం కొంత బలహీనంగా ఉంది కనిపించడానికి అవకాశం ఉంది. ఇక్కడ భాగ్యంలో శని, రాజ్యంలో రవి, ఈ కాంబినేషన్స్ ఇలా ఉండడం వల్ల, ఇది యొక్క స్పెసిఫిక్గా ఈ మేషరాశి వరకు ఉండడం వల్ల భాగ్యం పాడైపోయినా రాజ్యం బలంగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకు ఎలా వచ్చిందా అని ముఖ్యం కాదు, ఉద్యోగం వచ్చిందా లేదా అని కాదు, ఎలా వచ్చిందా ఫలితం ముఖ్యం కాదు, ఫలితం దొరికిందా లేదా అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి మీరు చేసుకోవాలంటే సూర్య ఆరాధన చేసుకుంటే కొంతవరకు ఎటువంటి ఇబ్బంది అక్కడ శుభ్రదాన్ని ఇస్తుంది. కాబట్టి ఓం మృణి సూర్య ఆదిత్యం, ఇది సున్నాడు మంత్రాన్ని నిత్యం సాధన చేయండి. 10 రోజులు సత్సుతాలు వస్తాయి, రాజమార్గంలో రాజ్యం పొందుతారు. శుభం ప్రియాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.